ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ విషయంలో ఒక అయోమయం ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ డోసు దొరికినప్పటికీ కూడా చాలా మందికి రెండో డోసు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యాక్సినేషన్ విషయంలో ఎట్లా నడిస్తే బాగుంటుంది అనేది మనం ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ గారితో మాట్లాడదాం. సార్, బేసిక్గా చాలా రోజులు నేను చూస్తున్నాం, ఫస్ట్ డోసు ఇస్తున్నారు కానీ సెకండ్ డోసు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు, అంటే సెకండ్ డోసు లేట్ అయితే ఏంటి పరిస్థితి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వ్యాక్సిన్ యొక్క డ్యూరేషన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మనకు 4 వారాలకు ఇచ్చేది, కానీ ఇప్పుడు కోవిషీల్డ్ గైడ్ లైన్స్ మార్చారు. ఎందుకంటే 6 to 8 weeks తర్వాత తీసుకోవాలి కోవిషీల్డ్. సో ఎలా, ఎందుకు 6 to 8 weeks తీసుకోవాలంటే, 6 to 8 weeks మధ్యలో తీసుకుంటే ఎక్కువ యాంటీబాడీ డెవలప్ అవుతాయని ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ ప్రూవ్ చేశారు. అందుకొరకు కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు 4 వారాలకి నాకు డోసు లేదని టెన్షన్ పడద్దు. 6 వారాల నుంచి 8 వారాలకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే కరెక్ట్గా 6 వారాలు కాగానే వ్యాక్సిన్ లేదని టెన్షన్ పడుతున్నారు. 6 నుంచి 8 వారాలకు తీసుకోవచ్చు. కోవాక్సిన్, కోవాక్సిన్ కూడా మనకు 4 వారాలు ఉంది, 4 వారాల నుంచి 6 వారాల మధ్యలో తీసుకోవచ్చు. ఒకవేళ సెకండ్ డోసు లేట్ అయినా టెన్షన్ పడద్దు. ఒకవేళ సెకండ్ డోసు మనం అర్లీగా తీసుకోవద్దు, కానీ 1 మంత్ తర్వాత ఒక 2 weeks 3 weeks లేట్ అయినా కూడా ఏమీ కాదు. ప్రస్తుతం ఇప్పుడు కోవిషీల్డ్ అవైలబుల్ ఉంది, కోవాక్సిన్ కొంత సరుకు మనకు కంపెనీ నుంచి రావాలి. సెకండ్ డోసు వాళ్ళకు కొంతమందికి ఇస్తున్నాము. ఒకవేళ సెకండ్ డోసు వారు డిలే అయినా కూడా కంపల్సరీగా ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్లకు సెకండ్ డోస్ ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ ఇప్పుడు మేము షార్టేజ్ ఉన్నప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, కోవాక్సిన్ షార్టేజ్ ఉందనుకో, కోవాక్సిన్ అనేది సెకండ్ డోసు వాళ్ళకి ఇస్తున్నాం, ఫస్ట్ డోసు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకంటే సెకండ్ డోసు వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాలి. ఫస్ట్ డోసు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, స్టాక్ తక్కువ ఉన్నప్పుడు మేము ఫస్ట్ డోసు ఇవ్వట్లేదు వాళ్ళకు. అందుకొరకు మాకు ఇందాకనే మాకు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కానీ నిన్న మీటింగ్లో ఇన్స్ట్రక్షన్ ఏం చేశారంటే, సెకండ్ డోసు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వండి, వెదర్ కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా. ఫస్ట్ డోసు వాళ్ళకు కావాలంటే వాళ్ళకు ఆపొచ్చు, ఎందుకంటే షార్టేజ్ బట్టి. సో అందుకొరకు కానీ మేము వచ్చిన వాళ్ళ లోపల 3 ప్రిఫరెన్స్లు, ఒకటి ఏంటంటే సెకండ్ డోసు వాళ్ళకు ఒకటి, హెల్త్ కేర్ వర్కర్స్ ఒకటి, 40 బై అబౌ ఉన్న వాళ్ళకు ఒకటి. ఈ 3 వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తున్నాము. కొంత డిలే అయితే మాత్రము ఎవరు కూడా భయపడద్దు, 1 వారం 10 రోజులు డిలే అయినా కూడా మీ వ్యాక్సిన్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా గవర్నమెంట్. అంటే దీనివల్ల యాంటీబాడీస్ రిలీజ్ విషయంలో కానీ ఎటువంటి నష్టం ఉండదంటారా? 100%. ఒకవేళ మనము ఇప్పుడు కోవాక్సిన్ 1 మంత్ తర్వాత తీసుకోవాలని ఉంది, ఒకవేళ 1 మంత్ తర్వాత మనం తీసుకోలేదనుకో, మనకు 1 వీక్ 2 వీక్స్ డిలే అయినా కూడా సెకండ్ డోస్ తీసుకోవడం వల్ల నీకు యాంటీబాడీస్ తక్కువ అవుతాయేమోనో, లేకుంటే పని చేయదేమని ఉండదు. ఒకవేళ డిలే అయినా కూడా నీకు ఇమ్యూనిటీ, నీ యొక్క ఇమ్యూనోజెనిసిటీ సేమ్ ఉంటుంది. అందుకొరకని తప్పసరి సెకండ్ డోస్ తీసుకోవాలి, కానీ ఆ డ్యూరేషన్లో తీసుకోవాలి, 4 to 6 weeks. వ్యాక్సినేషన్ బట్టి డేటా అనేది ఉంటుంది, కానీ ఎందుకు ప్లానింగ్ లేదంటారు? కొన్ని చోట్ల చాలామంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది హెల్త్ డిపార్ట్మెంట్లో, ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకు సెకండ్ డోస్ ఉంది. కానీ చాలామంది ఏం చేశారంటే, సెకండ్ డోస్ ఇవ్వకుండా సెకండ్ డోస్ వాళ్ళకు కూడా సెకండ్ డోస్ ఇచ్చేది పక్క పెట్టి కొంతమందికి ఆ సెకండ్ డోస్కి వచ్చేది ఫస్ట్ డోస్కి ఇచ్చారు. ఆ కొంతమంది సెకండ్ డోస్కి అలర్ట్ అయింది, హెల్త్ కేర్ వర్కర్ తీసుకున్నారు. అలా కొంత గ్యాప్ వచ్చింది, కొంత షార్టేజ్ ఉంది, దానికి తప్పకుండా కవర్ చేస్తారు. ఆల్రెడీ డేటా ఉంది, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ దగ్గర అంతా డేటా ఉంది. ఆ డేటాలో ఫస్ట్ డోసుకు తీసుకున్న వాళ్ళందరికీ మ్యాండేటరీగా సెకండ్ డోస్ ఇస్తాము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత కొనాలని కూడా గవర్నమెంట్కి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్రకారంగా వ్యాక్సిన్ త్వరలో వస్తుంది, సెకండ్ డోసు వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 డోసులు తీసుకుంటేనే మీకు పూర్తి ఇమ్యూనిటీ వస్తుంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, కొంతమంది ఏంటంటే ఫస్ట్ డోసు కోవిషీల్డ్ తీసుకొని సెకండ్ డోసు కోవాక్సిన్ తీసుకుంటున్నారు, కొంతమంది అలా ఎప్పుడు తీసుకోవద్దు. అలా తీసుకోవడం వల్ల మీకు ఇమ్యూనిటీ అనేది కరెక్ట్గా రాదు, మీకు దాని వ్యాధి శక్తి పెరగదు. సార్, 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి కూడా రేపు వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు కదా, సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ముఖ్యంగా ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు, అలాగే మ్యారేజ్ వాళ్ళు వస్తారు, అలాగే కిడ్స్ ప్లానింగ్ వాళ్ళు, ఇదంతా కూడా ఈ క్రైటీరియా అంతా ఉంటుంది కదా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, మరి వాళ్ళు ఎలా తీసుకోవాలంటారు? మే 1 నుంచి అసలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా మన రాష్ట్రంలో? అంటే ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో కూడా మా డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ గారు కూడా మీకు క్లీన్గా చెప్పారు. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు యాప్లో 28 నుంచి ప్రతి ఒక్కరు కూడా యాప్లో మీరు ఫస్ట్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఇంట్రెస్ట్ను, మీ యొక్క వ్యాక్సినేషన్ను మీరు షెడ్యూల్ చేసుకోండి. వ్యాక్సినేషన్ అనేది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి డెఫినెట్గా బలం ఉంటుంది. కొంతమందికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఎక్కువ మందికి, అప్పుడు ఆల్టర్నేట్గా ఆలోచిస్తాం. ఒకవేళ 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వాళ్ళకు ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ మంది యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు రీసెర్చ్ చేసుకుని అనుకోండి, డెఫినెట్గా దానికి సంబంధించిన గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానికి ఎంత కొనాలి, ఎంతవరకు దానికి బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా, స్టేట్ గవర్నమెంట్ ఇస్తా అని అది పాలసీ మ్యాటర్, గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్. కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు మనం ఇంతకుముందు కూడా చూసాం, డాక్టర్లే సరిగ్గా మనం తీసుకోలేదు,
ఫ్రంట్ లైన్ వర్క్ కూడా తీసుకోలేదు. అంటే 45 అబో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది రిలక్టెంట్ ఉన్నారు. అందుకొరకు 18 ఇయర్స్ నుంచి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ తెలుసుకోవడానికి ఇది యాప్ ఉపయోగపడుతుంది. దీంట్లో మీకు క్లియర్గా చెప్తున్నాము, ఈ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు రిజిస్టర్ అవుతుంది కానీ మీకు డేట్ ఇవ్వబడదు. అంటే మీకు పలాన్ రోజు మీకు వ్యాక్సినేషన్ ఇవ్వమని ఇవ్వబడదు, ఓన్లీ మీకు రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ బట్టి ఎంత నెంబర్ బట్టి ఎంత ఇంట్రెస్ట్ ఉందో బట్టి డెఫినెట్గా గవర్నమెంట్ విల్ టేక్ స్టెప్. సార్, ఇక టెస్ట్ల విషయానికి వస్తే సీఎం కేసీఆర్ గారు కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అయింది. ఒక టెస్ట్లో ఒక రిపోర్టు, మరో టెస్ట్లో మరో రిపోర్ట్ అన్నట్లుంది. సో జనం కూడా ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఉంది, దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే టెస్టులలో రకరకాల అపోహలు ఉంటాయండి. ఫాల్స్ పాజిటివ్ ఉండొచ్చు, ఫాల్స్ నెగిటివ్ ఉండొచ్చు, టెస్టులు తీసే పద్ధతి ఉండొచ్చు, సరిగ్గా తీయకపోవచ్చు. రెండే రెండు విషయాలు, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్. ఒకటే క్లియర్గా ఉంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఒకవేళ పాజిటివ్ వస్తే 100% పాజిటివ్, దెర్ ఇస్ నో డౌట్. ఒకవేళ ర్యాపిడ్ యాంటీజెన్ నెగిటివ్ వచ్చి వాళ్ళకు లక్షణాలు ఉంటాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్, కోల్డ్, రుచి తెలియకపోవడము, టేస్ట్ తెలియకపోవడము, దమ్ము, ఆయాసము, లేదంటే కాంటాక్ట్, ఇలాంటి వాళ్ళకు ఆర్టీపీసీఆర్ చేస్తాం. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తే 100% గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. సార్, సెకండ్ వేవ్ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా మరణాలు ఈ వేవ్లో పెరుగుతున్నాయి కదా, ఇందులో వ్యాక్సిన్ తీసుకుని అంటే రెండు డోసులు కంప్లీట్ అయిన వాళ్ళకి కరోనా వస్తే కనుక వాళ్ళు ఏమైనా మరణిస్తున్నారా, ఎలా ఉంది ఈ సంఖ్య? ఒకటి మాత్రం నేను గమనించున్నాను, గత మేము 1 మంత్ నుంచి చూస్తున్నాము, కరోనా టీకాలు తీసుకున్న వాళ్ళకు మరణాలు అనేది 1% కూడా తక్కువే, less than 1%. అది కూడా మనకి ఇంతవరకు దాఖలని లేదు. సో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా కరోనా వస్తుంది, కానీ మైల్డ్ సిమ్టమ్స్తో బయటపడతారు. వాళ్ళు ఆక్సిజన్ మీద పోవాల్సిన అవసరం లేదు, అంటే వెంటిలేటర్ మీద పోవాల్సిన అవసరం లేదు, సీరియస్గా అయ్యే అవకాశం లేదు, మైల్డ్ సిమ్టమ్స్ తగ్గుతుంది. కరోనా వ్యాక్సినేషన్ 2 డోసులు తీసుకున్న వాళ్ళకు 2 వీక్స్ తర్వాత కరోనా వచ్చినా కూడా ప్రాణాంతకం కాదు. కరోనా 2 డోసులు తీసుకున్నాక ప్రాణం అయితే పోదు, కానీ కరోనా నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ. కనుక మనకు వ్యాక్సినేషన్ వల్ల కంపల్సరీగా మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదర్ కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్ ఏదైనా కూడా అవైలబుల్ని బట్టి ఇమ్మీడియట్గా వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ వల్ల మీకు మరణాలు రావు, ఒకవేళ కరోనా వచ్చినా సీరియస్ కాదు. అదే జనవరి 16 నుంచి హెల్త్ కేర్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ఈ రోజున ఎక్కువగా అడ్మిట్ అవ్వట్లేదు, దాంతోపాటు మరణాలు కూడా తగ్గాయని చెప్తున్నారు శంకర్. కెమెరా పర్సన్ వినోద్తో లక్ష్మీ, వీస్ న్యూస్, హైదరాబాద్.